ఇక డిటైల్స్ చూస్తే గవర్నర్ కోటాలో బిఆర్ఎస్ నామినేటెడ్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలను తమిళసై తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ప్రజల తరపున ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం కాళ్ల దగ్గర పడి ఉండే వాళ్లను, మోచేతి నీళ్లు తాగే వాళ్లను, ఆత్మగౌరవం లేని వాళ్లను బీఆర్ఎస్ సిఫారసు చేస్తోంది. గవర్నర్ కోటాలో అలాంటి వారిని ఎమ్మెల్సీలుగా నియమించాలనుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేసేటువంటి విషయంలో ఈరోజు రాష్ట్ర గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. గవర్నర్ గారిని అభినందిస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గవర్నర్ కోట అనేటువంటిది లేక రాష్ట్రపతి కోట అనేటువంటిది మేధావులకు, విద్యావంతులకు, కవులకు, కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంపార్టెన్స్. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కూడా అనేకమైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులకు నామినేట్ చేయించాలని చెప్పి ప్రయత్నం చేస్తే గవర్నర్ రిజెక్ట్ చేసిన విషయం మనకు తెలుసు. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసేటువంటి వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్లు ఇస్తుంది? కేసీఆర్ కుటుంబానికి, వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండేటువంటి వాళ్లకు, వాళ్ళ మోచేతి నీళ్లు తాగేటువంటి వాళ్లకు, ఆత్మ గౌరవం లేనటువంటి వాళ్లకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇస్తారు. గవర్నర్ కోటాలో కూడా చేసేటువంటి నామినేట్ పోస్టులు కూడా అలాంటి వాళ్ళకి ఇవ్వాలనడం ఏమాత్రం న్యాయం కాదు. గవర్నర్ తీసుకున్న నిర్ణయము మరి నాకు తెలిసినంత వరకు మీలాంటి ప్రచార ప్రసార సాధనాల ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మరి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కానీ లీగల్ ఒపీనియన్ కానీ తీసుకున్న తర్వాతనే రిజెక్ట్ చేస్తున్నట్టు టీవీలలో వస్తాం. ఈరోజు అనేక పార్టీలు ఫిరాయించినటువంటి వాళ్ళకు, కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సేవ చేసేటువంటి వాళ్ళకు మాత్రము గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించడం, రిజెక్ట్ చేయడం వాస్తవం, ఇది మంచిది, అరగనే జరగాలి. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను, ఈరోజు రాష్ట్రపతి కూడా రాష్ట్రపతి కోటాలో ఎంపీలను రాజ్యసభకు నామినేట్ చేసేటువంటి సాంప్రదాయం ఉంది, కోట ఉంది. ఉదాహరణకు మన తెలంగాణ ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ నుంచి కూడా ఒక రచయితకు